శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. స్వస్తి శ్రీ కురోధి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, అలాగే గౌరవ విషయంలో 5 పాళ్ళు గౌరవం ఉంటే అవమానం కేవలం 2 పాళ్ళే. ఎక్కువ గౌరవాలు, అతి తక్కువ అవమానాలు. ఆదాయం ఎంతగా ఉందో వ్యయం కూడా అంతగానే ఉంది. వీరికి ప్రస్తుతము 2024 మే వరకు గురువు 8వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల అనుకూలమైన స్థానం కాకపోవడం వల్ల ఈ 20 రోజుల పాటు అధైర్యము, ధన నష్టము, ప్రయాణములలో ఇబ్బంది, అనారోగ్యకరమైన అంశములు, కష్టములు, అనుకోని చికాకులు ఇలాంటివి ఉన్నప్పటికీ 2024 మే 1 గురు సంచారంలో మార్పు సంభవిస్తుండడం వల్ల వీరికి 9వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తుండడం వల్ల రాబోయే ఉగాది వరకు, అంటే 2025 మార్చి 29వ తేదీ వరకు 9వ స్థానంలో సంచరించేటువంటి గురువు వలన ధనలాభము, స్థిరచర ఆస్తి వృద్ధి, కొత్తగా ఆస్తులు సంపాదించుకోవడం, చరాస్తులు సంపాదించుకోవడం, స్థిరాస్తులు సంపాదించుకోవడం, అలాగే కార్యములలో విజయము, మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు నెరవేరడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, సకల సౌభాగ్యము, కుటుంబంలో ఆనందము, శుభము, ఇవి సంచరించేటువంటి గురువు సంచరించేటువంటి స్థానాన్ని బట్టి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం స్థిరంగా ఉంది. ఇక శని సంచారము 9 క్రోధి సంవత్సర ఉగాది నుండి 6వ స్థానంలో ఉండడం వల్ల శని బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల సుఖము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, శుభకార్య నిర్వహణ, గృహ నిర్మాణ అవకాశములు, అలాగే బంధు అనుకూలము, సుఖ సంతోషములు బాగా వృద్ధి పొందుతాయి. బృహస్పతి బలము 1 నుంచి సంపూర్ణంగా ఉండడం వల్ల శని చాలా అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషంగా అనుకూలించే సంవత్సరంగా నిశ్చయంగా చెప్పుకోవచ్చు. రాహువు 7వ స్థానంలో ఉండడం వల్ల విరోధములు, అనారోగ్యము, ధన నష్టము, కుటుంబ కలహములు, కార్య విఘ్నములు వంటి వ్యతిరేకమైన ఫలితములు సంభవిస్తాయి. కేతువు 1వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ కలహములు, అనారోగ్యము, ధన నష్టము, మనసులో చికాకులు వంటి వ్యతిరేకమైన ఫలితములు ఉన్నాయి. 4 గ్రహములలో బృహస్పతి యొక్క అనుకూలము, శని గ్రహం యొక్క అనుకూలము ఉన్నాయి. రాహు యొక్క, కేతు యొక్క అననుకూల స్థితి ఉంది. 4 ప్రధానమైన 2 యొక్క అనుకూలత వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా అనుకూలం. 2 గ్రహముల యొక్క అననుకూలతను బట్టి వీళ్ళు కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నా లక్ష్మీ అష్టోత్తరము, కనకధారాస్తవం వంటి అమ్మవారి సంబంధమైన స్తోత్ర పఠనం వల్ల రాహు కేతు సంబంధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితి నుంచి వీరు బయటపడి క్షేమంగా, సంతోషంగా ఈ సంవత్సరంలో అనేక శుభాలను పొందేటువంటి అనుకూలమైన సంవత్సరంగా కన్యారాశి వారు క్రోధి సంవత్సరాన్ని భావించవచ్చు.